ఆత్మీయ ఆరోగ్యానికి నాలుగు అంశాలు. ఒకటి కూర్చుంటుట, ఒకటి కూర్చుంటుట, రెండు నిలబడాలి, రెండు నిలబడాలి, మూడు నడవాలి, మూడు నడవాలి, నాలుగు పరిగెత్తాలి, నాలుగు పరిగెత్తాలి. ఈ నాలుగు మాటలు చెప్పేసరికి చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారు ఆ మాత్రం తెలియని బుద్ధిహీనులమా మేము, కూర్చోవడం మాకు తెలియదా, నిలబడడం మాకు తెలియదా, నడవడం మాకు తెలియదా, పరిగెత్తడము మాకు తెలియదా అని మీ అందరికీ సందేహం ఉండొచ్చు. దానికి సమాధానం నేను ఈరోజు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మొదట అంశం కూర్చుంటుట. కూర్చుంటుట వాక్యం మనం చదువుకుందాం. పరమగీతాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరమగీతాలు 2:3 పరమగీతములు 2:3 అడవి వృక్షములలో జంతాలు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనంద భక్తుడినై నేనతని నీడను కూర్చుంటేని. ఏమన్నాడండి? బైబిల్లో మనం చూస్తున్నాం అడవి వృక్షములలో జంతాలు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనంద భరితుడునై నేనతని నీడలో కూర్చుంటిని. ఎవరి నీడలో కూర్చోవాలండి? నా ప్రియుడు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తు నీడలో కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? ఎవరెవరో ఎక్కడెక్కడో కూర్చుంటారు. బైబిల్లో మనం చూస్తాం లోతు అనే వ్యక్తి ఊరు గదిని ఎదుట కూర్చున్నాడట. లోతు అనే వ్యక్తి పంచాయతీ చెప్పడానికి ఆ చెట్టు కింద సొదొమ గొమొర్రాలో కూర్చున్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూర్చోవలసిన స్థలం ఎక్కడ? చాలామంది చక్కగా కూర్చోవడం కూడా రాదు. ఏమండి? దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, దేవుని సన్నిధిలో చక్కగా మనం కూర్చోవాలి. పెద్దవారు ఉంటారు, కాలు నొప్పులు ఉంటాయి, కొన్నిసార్లు వాళ్ళు అటు ఇటు అవ్వడంలో తప్పులే. చిన్నవారు యమనస్తులు ఉంటారు, ఎలా కూర్చుంటారంటే కాలు చాపేస్తారు. ఏమండి? ముందున్నోళ్ళకి తగలాలి. బైబిల్ సెలవిస్తుంది మనము దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలి. కూర్చోవడం ద్వారా మూడు లాభాలు మీకు చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఎవరు ఎక్కడ కూర్చున్నారు, ఏమి లాభం పొందుకున్నారు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూడండి, ఒక చక్కటి మాట మనం చదువుదాం. లూకా సువార్త 10:39 లూకా సువార్త 10:39 లూకా సువార్త 10:39 ఎవరెస్తులు ఉన్నారు ఇక్కడ? ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. మరియా అని సహోదరి ఉండెను. యేసు పాదముల యొక్క కూర్చుండి ఆయన బోధను వినుచుండెను. ఆయన బోధ వినుచుండెను. చాలండి, మార్తకి మరియా అనే సహోదరి ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది.
మార్తకు మరియా అనే సహోదరి ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు పాదాల దగ్గర కూర్చొని ఏం పెట్టుందండి? దేవుని యొక్క బోధ పెట్టుంది. మనం ఎవరో పాదాల దగ్గర కూర్చొని ఎవరో ముచ్చట్లో వింటుంటాం, దాని ద్వారా వచ్చే లాభం ఏమి కూడా లేదు. మరియా యేసు పాదాల దగ్గర విని కూర్చొని ఆయన బోధ ఆయన మాటలు వింటుంది. ఈరోజు ఎంతమంది దేవుని పాదాల దగ్గర చక్కగా కూర్చొని ఆయన మాటలు వింటున్నారు? కొంతమంది పక్క వారితో మాట్లాడుకుంటుంటారు దేవుడు మాట్లాడుకుంటే, కొంతమంది ఎక్కడో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకొని ఇటు వాక్యం వెనుకొట్ట మాట్లాడుకుంటుంటారు. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభువారు బేతనీ గ్రామానికి వచ్చినప్పుడు మరియా ఇంటికి వచ్చినప్పుడు మరియా ఏం చేసిందని అంటే యేసు పాదాల దగ్గర కూర్చోయింది. కూర్చొని ఆయన బోధ వింటుంది. బైబిల్లో ఏముందో తెలుసా? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గూర్చిన మాట వలన విశ్వాసము కలుగును అని బైబిల్లో రాయబడ్డారు. వినడము దేని వలన అంటే వాక్యం వినాలి. యేసుక్రీస్తు మాటలు వింటే మనలో విశ్వాసము అనేది కలుగుతాయి. చాలాసార్లు మనం వాక్యం వినడానికి ఇష్టపడము. దేవుని వాక్యం సెలవిస్తుంది, మార్త దేవుని వాక్యం వినట్లేదు, కానీ మరియా మాత్రం యేసయ్య పాదాల దగ్గర దేవుని యొక్క బోధ వింటుంది. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడ్డది. నువ్వు వింటున్నావా? క్రీస్తుని గురించి మాటలు వింటున్నావా? దేవుని యొక్క వాక్యాలు వింటున్నావా? దేవుని మాటలు వింటున్నావా? దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. వినరాని దృశ్యాలు వింటూ ఉన్నాం మనం, కానీ వినవలసిన వాక్యాన్ని మాత్రము వినలేకపోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మరియకు నుండి యేసయ్య పాదాల చెంత కూర్చుండి ఏం వింటుందండి? దేవుని యొక్క బోధ మొదటి వింటుంది. రెండోది ఆ మరియకు నుండే రాయబడ్డది. చూడండి ఒకసారి చూడండి, 11వ అధ్యాయంలో యోహాను సువార్త, యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవెక్కడ ఉండి నీడలా నా సహోదరుడు సావకుండెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి ఎక్కడంది? మరలా కూర్చొని పాదములు ఎత్తుట పడింది అని బైబిల్లో రాయబడింది. అక్కడ ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది, అయ్యా నీవే గాని ఎక్కడ ఉంటే నా సహోదరుడైన లాజరు చనిపోయేవాడు కాదు. ప్రార్థన కూర్చున్న వారు దేవుని వాక్యం పెడతారు, కూర్చున్న వారు దేవునికి ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారు. మీరే కానీ ఎక్కడ ఉంటే నా తమ్ముడికి వచ్చిన రోగం బట్టి నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవడం నేర్చుకుంటే నీ కుటుంబాన్ని ప్రార్థనతో నువ్వు కట్టుకుంటావు. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు ప్రార్థనతో దేవునికి చెప్పి ఆ సమస్యలు లేకుండా చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని పాదాల చెంత మనము కూర్చున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటాం, దేవుని వాక్యం మనం తెలుసుకుంటాం, విశ్వాసంలో బలపరచబడతాం. రెండోది యేసయ్య పాదాల చెంత మనము కూర్చుంటే ప్రభువుతో మనం ప్రార్థించగలం, దేవునికి మనం ప్రార్థించగలం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రభువుని ప్రార్థించే వ్యక్తిగా మీరు ఉన్నావా? ప్రభువుని ప్రార్థించే స్త్రీగా పురుషుడిగా మనం ఉన్నామా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మరియా ప్రభు పాదాల చెంత కూర్చుంది
ఆయన బోధ విన్నారు. మరియా యేసు పాదాల చెంత కూర్చొని ప్రార్థించింది. మూడవ సూత్రం చూడండి, యోహాను సువార్తలోని 12:3 ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12:3. అప్పుడు మరియా ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందని బైబిల్లో మనం చూస్తే చాలా చక్కగా ఈ మూడవ వచనంలో మనకు కనబడుతుంది. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చజన మాంసి అత్తర ఒక సేన్నర ఎత్తును తీసుకొని యేసు పాదములకు పూసి ఎక్కడుందంటే పాదాల దగ్గరే చూసేనా, యేసయ్య పాదాల దగ్గరే ఆయన ఆమె జీవితం మొత్తం మనకు కనబడుతుంది. యేసయ్య పాదాల దగ్గరే దేవుని యొక్క బిడ్డలంగా మొదట ఆయన పాదాల దగ్గర బోధ విన్నది, రెండవది ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించింది, మూడవది ఆయన పాదాల దగ్గర ఉండి ఆరాధిస్తుంది. విశ్వాసం చేయవలసింది ఏమిటో తెలుసండి, మొదట ఆయన బోధ ఉంటే ఆయన మాట వింటే ఆయన ఎంత శక్తివంతుడో అనేది నమ్మకం వస్తుంది. అటువంటి నమ్మకం వచ్చినప్పుడు నీ సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు ఆయన జవాబిచ్చినప్పుడు మూడవదిగా నువ్వు ఆయన్ను ఆకర్షిస్తావు, ఆయన నువ్వు ఆరాధించగలవు. దేవుని యొక్క వాక్యంలో రాయబడి మరియా యేసు పాదాల చెంత కూర్చుండి ఆయన పాదముల మీద సేరినర ఎద్దుగల అత్తర తీసుకొని. ఒక వ్యక్తి సంపాదన ఆ రోజుల్లో సంపాదిస్తే ఒక సంవత్సరం సంపాదన అట్టండి, అక్కడ రాయబడ్డారు ఒక సంవత్సరం సంపాదన ఒకేసారి యేసయ్య పాదాల మీద పోసింది. ఆమె సంవత్సరం కష్టపడి సంపాదిస్తే ఆ సంపాదన మొత్తం ఎంత అవుతుందో అంత విలువ గల జటమాంసి తీసుకొని వచ్చి యేసయ్య పాదాల మీద ఆమె పోసిందంటే ఎంత సాక్రిఫై ఉండాలి, ఎంత సమర్పణ ఉండాలి. ఆరాధనలో మన నోటి మాటతో ప్రభువుని మనము ఆరాధించడం కాదు, కానీ మన క్రియతో దేవుడు మనకిచ్చిన దానితో మనం ఏం చేయాలంటే దేవుడిని ఆరాధించలే అనేది రుజువు చేస్తుంది ఇక్కడ మరియా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మొదట ఆమె దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన బోధ పెడుతుంది, రెండోది ఆయన పాదముల చెంత కూర్చొని ప్రార్థన చేస్తుంది, మూడోది ఆయన పాదముల చెంత కూర్చొని ఆరాధన చేస్తుంది. ఈ విధంగా మనము కూర్చోవడము నేర్చుకుంటే మన ఆత్మీయ ఆరోగ్యానికి ఎంతో మేలు, మన ఆత్మ బలంగా ఉంటుంది మొదటిది. రెండోది మనం ఇప్పుడు చూద్దాం, రెండోది నిలబడాలి. రెండోది ఏంటండి నిలబడాలి. ఓ షే కూర్చున్నాం నిలబడలేమా అని అంటారు చాలా మంది. ఏమండి కూర్చున్నాం ఇప్పుడు మేము నిలబడాలి కదా ఫాస్ట్ గారు, నిలబడలేమా అనేసి చాలా మంది అనుకుంటారు. నిలబడడం చాలా కష్టం తెలుసా, నిలబడడం చాలా కష్టం. ఎజకేల్ గ్రంథం 2వ అధ్యాయం, ఎజకేల్ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవరైనా ఎజకేల్ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలనని. చాలు కదా బైబిల్ సెలవిస్తుంది, నా పుత్రుడా నువ్వు చక్కగా ఏం చేయాలంటే నిలబడాలి. ఆత్మీయ జీవితంలో నువ్వు చక్కగా ఎలా ఉండాలి, నిలబడాలి. బైబిల్ సెలవిస్తుంది చాలా మంది ఆత్మీయ జీవితంలో నిలబడలేక పడిపోయిన ఎంతో మంది ఉన్నారా లేదండి, పడిపోయిన ఉన్నారా లేదా? 6 అడుగులు ఉంటాడు ఏమండి, 4 ఇంచెలు సిగరెట్కి పడిపోతాడు, 6 అడుగులు ఉంటాడు ఏమండి, ఆ జాండ బోట్లకి పడిపోతాడా లేదా? 6 అడుగులు ఉంటాడు అమ్మాయి ఎదురుగా కనబడితే పడిపోతాడు.
అంటే స్టాండింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాస జీవితంలో ఆత్మీయంగా నువ్వు నిలబడాలి. ఆత్మీయంగా ఎలా ఉండాలండి? నిలబడాలి. చాలా మంది ఆత్మీయతలో నిలబడలేకపోతా ఉన్నా, ఆదివారం నిలబడుతున్నా సోమవారము పడిపోతూ ఉన్నా, ఆదివారం నిలబడుతున్నా మంగళవారం పడిపోతున్నా, ఎప్పుడు సోమవారం నుండి శనివారం వరకు పడి మళ్ళీ ఆదివారం నిలబడతాం అనుకుంటాం. బైబిల్ సెలవిస్తుంది, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడాలి. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడాలి. బైబిల్ ఒక సందర్భం వచ్చినప్పుడు మనం ఎలా నిలబడగలం? ఎస్తేరు గ్రంథంలో ఒక చక్కటి మాట కనబడుతుంది. ఎస్తేరు గ్రంథంలో ఒక చక్కటి మాట కనబడుతుంది. 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం, రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి నుండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. బైబిల్ సెలవిస్తుంది, రాణి అయిన ఎస్తేరు ఎక్కడ నిలబడ్డదండి? ఆవరణంలో నిలబడ్డది. ఎందుకు నిలబడ్డదో తెలుసా? యూదులందరికీ ఒక కష్టం వచ్చింది. ఏమిటా కష్టం తెలుసా? ఏమంటే బైబిల్ సెలవిస్తుంది, మొద్దుకై అనే వ్యక్తి ఆమానికి సెల్యూట్ చేయలేదట. సెల్యూట్ చేయకపోయేసరికి ఈ ఆమానికి చాలా కోపం వచ్చింది. నాకు నమస్కారం చెయ్యి రాదుకో, ఎలాగైనా వీళ్ళు జాతి ఏదో తెలుసుకోవాలి, వీళ్ళు కులం ఏదో తెలుసుకోవాలి, భూమి మీద వీళ్ళు కులం లేకుండా ఏం చేయాలి, చంపేయాలనేసి ఒక పన్నాగం పన్నాడండి. సాధారణుడు ఎప్పుడు మనపై ఎన్నో పన్నాగాలు పన్నుతూనే ఉంటాడు. నిన్ను నిలబడకుండా వాడు పడగొట్టాలని ఎన్నో పన్నాగాలు సాధారణుడు పన్నుతూ ఉంటాడు. యోధా జాతిని నాశనం చేయాలని ఆమాను కూడా పన్నాగం పన్ని రాజు చేత ఏం చేశాడండి, ఆ యొక్క శీలయించుకున్నాడు. చట్టాన్ని పుట్టించి శీలయించాడు. ఇక ఎస్తేరుకి తెలిసింది, మొత్తం హెచ్చరిక చేశాడు. 4వ అధ్యాయంలో ఎస్తేరు అన్నది, నాయ వ్యతిరేకంగా ఉన్నా పర్వాలేదు, నేను నశించినా నశించదును కానీ నేను రాజు ముందర నిలుస్తాను నిలబడతాను అనేసి ఎస్తేరు అందని తనకి తెలుసు. నేను నశించిపోయినా పర్వాలేదు కానీ నా యోగాజాతి బ్రతకాలంటే, నాయ వ్యతిరేకంగా ఉన్నా పర్వాలేదు కానీ నేను రాజు ముందర నిలబడి నా ప్రజలకి న్యాయం చేయమని రాజును నేను అడుగుతాననేసి ఏం చేసిందో తెలుసా? ఆమె ఎస్తేరు ఆవరణంలో నిలబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎప్పుడైతే నిలబడ్డాలో రాజు ఆమెను చూసి దయ కలిగి ఆమె వైపు దండాన్ని తిప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఈరోజు దేవుని యొక్క బిడ్డలంగా మనము నిలబడగలమా? నిలబడగలమా? బైబిల్ సెలవిస్తోంది, బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కొరింథి పత్రిక 10:12లో మనం చూస్తాం. ఏమంట అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. నువ్వు నిలబడుతున్నావా? నేను క్రైస్తవుడినేనండి అన్ని ఆఫీసులోనూ చెప్పగలుగుతున్నావా? నేను క్రైస్తవుడినేనండి అన్ని స్కూల్లోనూ చెప్పగలుగుతున్నావా? క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి చాలా మంది సిగ్గుపడుతుంటారు. వాళ్ళు ఎక్కడ నిలబడినట్లుగా బైబిల్లో ఈ విధంగా రాయబడ్డారు. చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 42-43వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 42-43వ వచనం చదవండి. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుతుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి.
బైబిల్ గ్రంథంలో రాయబడ్డదండి. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయనను అధికారంలో కూడా అనేకులు ఆయన ఏమి చేరటండి, విశ్వాసించారు. యేసుక్రీస్తు చేస్తున్న అద్భుతాలు, ఆయన మాటలు, ఏమంటే ఆయన కార్యాలు వాళ్ళందరూ చూశారు. ఏమి చేరట? విశ్వాసం ఉంచారు. కానీ బైబిల్లో చక్కగా రాయబడ్డది, కానీ సమాజంలో నుండి వెలివేలి పడుతుమేమో అని పరిసయ్యులకు భయపడ్డారు. చాలా మంది ఎవరికి భయపడుతుంటారండి? సమాజానికి భయపడుతుంటారు, కానీ దేవునికి భయపడరు. నేను దేవుని కొరకు ఒక్కడే నేను నిలబడితే కదా, ఈ పక్కోడు నమ్ముకుంటాడు, ఈ పక్కోడు నమ్ముకుంటాడు, నేను క్రైస్తవుడని చెప్పుకుంటే కదా అనేసి కొంతమంది ఇరుకు కొనుగోలుకి కూడా చెప్పుకోరు, మేము క్రైస్తవులు అంటే అని చెప్పుకోరు, ఎందుకంటే తక్కువగా చూస్తారేమో. ఇక్కడ అధికారులు కూడా దేవుడు అంటే ఇష్టం మనసులు, కానీ బయటికి మాత్రము ఇష్టం లేదు. ఆ దేవుడు నమ్ముకున్నారా అని అంటారేమో. బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దేవుడు అంటే ఇష్టం అన్నప్పుడు ఆ మాటకు నువ్వు కట్టుబడి దృఢంగా ప్రభు కొరకు నిలబడాలి. నిలబడడం అంటే ఏమిటో తెలుసా? సాక్షిగా నిలబడాలి, సాక్షిగా నిలబడాలి. చాలా మంది ఎలా ఉంటారు తెలుసు? బాప్టిజం తీసుకున్నప్పుడు నాలాంటి మాస్టర్ గారు అడుగుతారు మూడు ప్రశ్నలు, అమ్మా యేసు ప్రభు దేవుడు నమ్ముచున్నావా? గంగిగా చూస్తారు తెలుసా, వాడు ఇంటి తిప్పుతుంటాడు. యేసు ప్రభు దేవుడు నమ్ముచున్నావా అంటే తల ఎలా చూస్తారు, నమ్ముతున్నారు. మరి ఆయన నీ కొరకే చనిపోయాడని నమ్ముతున్నవారంటే మళ్ళా కూడా తలుపుతారు గంగిరెద్దులను అని అంటారు. మరి ఆయన కొరకు ఎప్పుడు వారు సాక్షిగా ఉండాలి, నేను చచ్చిపోయిన వారు ఉంటావని అని అంటారు. మధ్యలోనే పాఠ్యసం ఇచ్చినప్పుడు చాలా మంది తలనూపుతారు, మనం ఏ మాట్లాడు వాళ్ళకి పాఠ్యసం కావాలి ఇచ్చేస్తాం. పాఠ్యసం అయిపోగానే ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఒట్టి పెట్టుకునే ఉంటారు. చర్చకు వచ్చినప్పుడు ఏం చేస్తారు? తీసేస్తారు. వాళ్ళు నిలబడడం అంటే అది. నేను ఒకరోజు ఒక హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళేసరికి కాలం బిలేవారు ఏమండి, అందులో సిస్టర్గా పనిచేస్తున్నప్పుడు చూసేసరికి తలకి ముందంటే బుట్టు ఉంది. ఇవి క్రిస్టియన్నా కాదా అని ఆలోచన చేశాను. క్రిస్టియన్నా కాదా కాదుగా అనుకోను. ఆమె చూసింది అమ్మా తీసి, ఒక్కసారి వెనక్కి ఇలా తిరిగింది, తిరిగి ఇలా అన్నది, అష్టిక్ ఇలా తీసి అన్నయ్యా వదనాలు అన్నయ్యా అని అంటే ఏమండి, ఏంటండి వందగా ఎటు తిరిగింది, ఇలా తిరిగింది, సి ఇలా పెట్టుకుపోయింది, ఇప్పుడు వచ్చి దొంగ వందన తిరుగుతుంది ఏమండి అంటే మాస్టర్ గారు కొట్టి చూశారు, బొట్టుతో వందనాలు చెప్తే నా పని అయిపోతుంది. ఆ బొట్టు పెట్టుకోవడం మీద తీయడం మీద మళ్ళీ తిరిగి వందనాలు చెప్పడం మీద ఏమండి అంటే ఆమె ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడే క్రైస్తవురాలు. దీన్ని బట్టి అర్థమైంది అంతే కదా, మిగతా రోజులు మాత్రము లోక అనుసారంగా జీవిస్తుందన్నమాట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బైబిల్లో మనం చూసినప్పుడు దేవుని కొరకు మనం నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి. అందుకే నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. నిలబడడం అని అంటే నువ్వు ప్రభువు కొరకు ఒక సాక్షిగా నిలబడాలి. మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న తర్వాత నేను ఈ విధంగా ప్రభువు కొరకు జీవిస్తాను అని ఒక తీర్మానం చేసుకుంటావు కదా, ఆ తీర్మానం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ నిర్ణయం అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది? మొదటున్న విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయింది? మొదటున్న ప్రార్థన జీవితం ఎక్కడికి వెళ్ళిపోయింది? మొదటున్న ఆసక్తి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ మొదట క్రియలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభువు కొరకు నువ్వు నిలబడుతున్నావా లేక మనుషుల కొరకు? ఏమండి ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలాగే జీవిస్తున్నావా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నిలబడము అనంటే ప్రభు కొరకు మనము సాక్షిగా
జీవించాలి అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలబడాలి. ఏమంటే దేవుని మాటలు మనకు నిలబడితే, మనలో దేవుని మాటలు ఉంటే మనం స్టాండింగ్ ఉంటాం. దేవుని యొక్క మనం తీసుకున్న ఏ నిర్ణయమైనా దృఢంగా నిలబడతాం ప్రభు కొరకు. చాలాసార్లు నిలబడలేకపోతున్నాం, మనకి ఎవరో చెయ్యో తెవ్వాలి, ఏమంట కట్టి పట్టుకొని ఎంతవరకు నడుస్తాడు. బైబిల్ సర్విస్తుంది, దేవుని యొక్క వాక్యం సర్విస్తుంది. నిలబడు, నువ్వు ఎలా నిలబడుతున్నావు? ఈరోజు నుండి నేను టీవీ చూడను అని అంటావు, మళ్ళా ఈరోజు అయిపోగానే రేపు టీవీ కనబడడానికి వెంటనే ఏం చేస్తామండి? ఆన్ చేసేస్తాం. ఈరోజు నుండి పని నేను చేయను అనుకుంటాం, కానీ నువ్వు అనుకున్న మాట మీద నిలబడలేకపోతున్నావు, నువ్వు తీసుకున్న నిర్ణయం మీద నువ్వు నిలబడలేకపోతున్నావు, నువ్వు ఆలోచించే ఆలోచన మీద నువ్వు నిలబడలేకపోతున్నావు. ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఎంత ఊచే, ఈరోజు నుండే ఇక్కడ నుండి నేను ప్రభు కొరకు బలమైన సాధనంగా ఉంటాను, ఇక నా ద్వారా అనేక మంది మండించేటట్లుగా నేను ఉంటాను, నేను ప్రభు కొరకు సాక్షిగా ఉంటాను. ఎప్పుడు? వాక్యం విన్నంత వరకే. ఈ మందిరంలో నుండి బయటికి వెళ్ళగానే ఎట్లయిపోతామండి? మళ్ళీ పడిపోవడే, మళ్ళీ పడిపోవడే. మరలా ఆదివారం వచ్చేసరికి సాక్షింగ్ అవుతుంది, మరలా నిర్ణయం తీసుకుంటాం. మరలా ఆదివారం నుండి బయటకు వెళ్ళేసరికి మందిరంలో నుండి మరలా పడిపోవడం. మనం నిలబడుతున్నామా, పడిపోతున్నామా? ప్రియ సంగమా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం బలంగా ప్రభు కొరకు నిలబడితే దేవుడు తప్పనిసరిగా ఆయనకు మహిమ వస్తుంది. ఆ రోజుల్లో ఆ అపొస్తలులే కానీ ప్రభు కొరకు బలంగా వారు నిలబడకపోతే ఈరోజు క్రైస్తవ్యము అనేది భూమి మీద ఉండేది కాదు. వాళ్ళు బలంగా ప్రభు కొరకు నిలబడ్డారు. అందుకే 10 మంది శిష్యులు, యోహాను తప్ప 10 మంది శిష్యులు, వాళ్ళు రంపాలతో పోయిపడ్డారు, శిలువ వేయబడ్డారు, శర్మాలు వంచబడ్డాయి అనేది దైవ వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభు కొరకు మనము నిలబడాలి, ప్రభు కొరకు నిలబడాలి. మొదటిది ఏం చేయాలండి? కూర్చోవాలి, ప్రభు సన్నిధిలో మనం కూర్చోవాలి. రెండోది ప్రభు కొరకు నిలబడాలి. మూడోది చూద్దాం ఏం చేయాలి, నడవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, బైబిల్లో మనం చూస్తే నడవాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 నుండి మనం కొన్ని మాటలు చదువుదాం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనము నుండి తప్పిదములకై 21వ వచనం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనినట్లు మీకు మాదిరి ఉంచి పోయిను. క్రీస్తు కూడా మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనవలనని మాదిరి ఉంచి పోయి. ఎవరి అడుగు జాడల్లో నడుచుకోవాలండి మనము? క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడుచాలి, నడవాలి. మనం ఎవరు అడుగు జాడల్లో నడవాలి? దేవునితో నడవాలి కదండి. బైబిల్లో మనం చూస్తాం నోహావు దేవునితో నడిచెను అనేసి ఆది ఖండంలో మనం చూస్తాం. 99 సంవత్సరాల వయసు కలిగిన అబ్రహాము కూడా దేవునితో నడిచెను అని ఆ 17వ అధ్యాయంలో మనం చూస్తాం. నోహావు గురుండి 6వ అధ్యాయంలో చూస్తాం, అబ్రహాము గురుండి 17వ అధ్యాయంలో చూస్తాం, అలాగే ఆనోకు రండి 5వ అధ్యాయంలో మనము చూస్తాం. ఆనోకు దేవునితో నడుచుచు కుమారులు కుమార్తెలను ఏం చేశాడటండి? కనును. ఆనోకు ఎవరితో నడిచాడటండి? దేవునితో. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాం మనం, ఎవరితో నడుస్తున్నాం? ఈరోజు దేవునితో నడుస్తున్నావా, దెయ్యముతో నడుస్తున్నావా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమండి? కొంతమంది నడిస్తే ఈ పక్కనున్నోళ్ళకి డిస్టర్బ్, ఆ పక్కనున్నోళ్ళకి డిస్టర్బ్. దారిలో వెళ్తున్నప్పుడు కొంతమంది నడక ఒక్కొక్క విధంగా ఉంటారు. కానీ బైబిల్ ఏమి సెలవిస్తుందనంటే మనము నడవడము క్రీస్తు అడుగు జాడలయందు నడవాలి. ఎలా నడుస్తున్నాం?
ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనం ఎలా నడుస్తున్నాం? కొన్ని బరిలు నడుస్తుంటాయి, చక్కగా నడవండి. ఎటు పడితే అంటే నడవడం కాదు, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనము క్రీస్తు అడుగు జాడల యందు నడవాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం, క్రీస్తు అడుగు జాడల యందు నడవాలి. అంతేకాదు, నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కప్టము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అనేసి దేవుని యొక్క వాక్యములో రాయబడ్డది. కనుక దేవుని యొక్క ప్రజలముగా, దేవుని యొక్క సన్నిధానంలో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడ్డదండి. యేసుక్రీస్తు ప్రభువారు దూషింపబడి కూడా దూషింపబడలేదు అనేది బైబిల్లో చక్కగా రాయబడ్డదండి. ఎవరిని దూషించలేదు ఆయన, ఆయన నోట ఏ కప్టము కూడా లేదు, ఆయన శ్రమ పెట్టబడి కూడా బెదిరింపగా న్యాయము తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొను అనేసి బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. నడవడం, మనం దేవుని సన్నిధికి నడవాలి. ఏమండి, మనం దేవుని సన్నిధికి నడవం కానీ ఎటు పడతట్టు నడవడానికి చాలా ఇష్టపడతాం. మనం బైబిల్ గ్రంథం సర్విస్తాం. నేను సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు, అంటే నాతోనే మా చర్చిలో సండే స్కూల్ ఆరంభించబడ్డదండి. సండే స్కూల్ మొదట టీచర్ నేనే, ప్రారంభించింది కూడా నేనే ప్రభువుని అంగీకరించిన తర్వాత. ఒక పాట నేర్పేవాడు, నా చిన్న కాళ్ళతో నా యేసు మార్గంలో నడిచేదా, నా చిన్న చేతులతో నా యేసు దేవునికి చప్పట్లు కొట్టేదా, నా చిన్న నోరుతో నా యేసు దేవునికి గాన ప్రతిగానములు చేయదన పాట ఉండేది, మరిచిపోయాను కానీ. అంటే దేవుని యొక్క ప్రజలముగా మనము దేవుని మార్గంలో నడవాలి అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. యోబు అంటాడు ఒక చక్కటి మాట, నేను నడుచు మార్గము నా యేసుకు